క్రోధనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 6, అలాగే అవమానం కూడా 6 అండి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైనటువంటి శుభకరమైనటువంటి మంగళకరమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. చంద్రుడు కర్కాటకంలో కానీ మరియు మకర రాశిలో సంచరించినప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా అనుకూలమైనటువంటి వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే 2/8 అనగా సింహంలో కానీ కుంభంలో కానీ సంచరిస్తున్నప్పుడు కొద్దిగా లీగల్ సంబంధించిన, కోర్టు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి పెంపొందే అవకాశం ఉంది. కుటుంబం పరంగా బాగా సపోర్ట్ లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు ఇట్లాంటివి కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఈ యొక్క కన్యారాశిలో కానీ మరియు మీనరాశిలో కానీ చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం మరియు సభలలో బాగా ప్రసంగించగలగడము మరియు మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడడం, నిల్వధనము బాగా పెంపొందడం, సోదర సోదరి వర్గీయుల, తండ్రి తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, ధనాదాయం, ధన నిల్వలు పెరగడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క తులలో కానీ మరియు మేషంలో కానీ చంద్రుడు సంచరిస్తున్నప్పుడు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది మరియు వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోగలరు. అలాగే సుఖ సంతోషాభివృద్ధి, తల్లికి బాగా ఆరోగ్యం మెరుగుపడడం మరియు ఈ సమయంలో పుట్టే వాళ్ళకి తల్లి పోలికలు బాగా అధికంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క విద్యాస్థానంలో అంటే 5/11 అనగా వృశ్చికంలో కానీ లేకుంటే ఈ యొక్క వృషభంలో సంచరిస్తున్నప్పుడు విద్యార్థులు విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలగడం, అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి, ధనప్రాప్తి, ధనపరమైన వ్యావహారిక పరమైన విజయాలు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చంద్రుడు ఈ యొక్క మిథున రాశిలో కానీ లేకుంటే ధనురాశిలో కానీ సంచరిస్తున్నప్పుడు శత్రురోగ నిర్పిదలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తారో వారి వల్ల మీకు బెనిఫిట్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశ కారకుడు కూడా చంద్రుడే కాబట్టి పరిపూర్ణంగా విదేశాలు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే శత్రురోగ నిర్పిదలు తక్కువగా ఉంటాయి. అలాగే లోన్లు కూడా తొందరగా మంజూరు అవుతాయి. అలాగే మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాల్సిన ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ సమయంలో ప్రయత్నిస్తే వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వ్యక్తిగత జాతకం చంద్రదశలు, అంతర్దశలు నడిచినప్పుడు ఈ చంద్రుడు కూడా గోచారరీత్యా 6/12 సంచరిస్తున్నప్పుడు ఈ ప్రభావాలు, ఈ ఫలితాలు పరిపూర్ణంగా 100% జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ లగ్నానికి ధన అధిపతి అయినటువంటి రవి భగవానుడు లగ్నంలో ఉన్నప్పుడు స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న భయాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వివాహపరమైన ఆటంకాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్కాటకంలో మకరంలో సంచరించినప్పుడు. అలాగే ఈ రవి ఈ యొక్క సింహంలో కానీ మరియు కుంభంలో కానీ సంచరించినప్పుడు మాత్రం కొద్దిగా కుటుంబపరమైన చికాకులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో స్వల్పమైన వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది. మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వృక్షాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు, లేకుంటే సమస్యలను తలెత్తే అవకాశం ఉంది. అలాగే 3వ స్థానంలో రవి సంచరించినప్పుడు అనవసరమైన పౌరుషానికి పోయి కొన్ని కొన్ని డబ్బు పోగొట్టుకోవడం, ధన్య నిల్వలు తగ్గడం, సోదర సోదరి వర్గీయులతో, తండ్రి తండ్రి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు, కొద్ది సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రవి సంచరించే సమయం నందు అంటే 4 రోజులు ఇక్కడ, 4 రోజులు అక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా దైవం మీద ఆధారపడడం, సాధ్యమైనంత వరకు మౌనం పాటించడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలిగే అవకాశం ఉంది. అలాగే 4/10 అనగా ఈ యొక్క రవి
తులలో కానీ మేషంలో కానీ సంచరించినప్పుడు మాత్రం కొద్దిగా చిన్న చిన్న భూమి సంబంధమైన చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇరుగు పరుగులతో మనస్పర్ధలు, కొన్ని ల్యాండ్ కబ్జాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అప్పుడు అలాగే వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తిపరంగా చికాకులు టెన్షన్లు అధికంగా ఉండే సాధ్యమైనంత వరకు వృత్తులు మారకపోవడం మంచిది. మారితే కనుక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రవి 5/11 సంచరించినప్పుడు అంటే వృశ్చికంలో కానీ లేకుంటే వృషభంలో కానీ సంచరించినప్పుడు విద్యార్థులకు స్వల్పమైన విద్యారంగాలు, కొద్దిగా చేద్దాక వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అప్పుడప్పుడు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, అలాగే స్నేహితుల ద్వారా కూడా చిన్న చిన్న మోసాలు జరగడం లాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రవి 6/12 అనగా ఈ యొక్క మిథునంలో కానీ లేకుంటే ధనుర్స రాశిలో సంచరించినప్పుడు మాత్రం కొద్దిగా చికాకులు, ఇబ్బందులు, శత్రురోగ రుణాది పీడలు, అనవసరమైన డబ్బు ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, ధన నష్టం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. ఈ సమయాన్ని ఓవర్కమ్ అయితే కనుక మిగతా సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే తృతీయ వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు ముఖ్యంగా లగ్నంలో మరియు 7/7 సంచరించినప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. స్టామినా ఉంటే దెబ్బతినడం, ముఖ్యంగా బుధదశలు అంతర్దశలు నడిచిన బుధుడు గోచార రీత్యా ఈ కర్కాటక రాశిలో కానీ మకర రాశిలో కానీ ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఈ ప్రభావాలు పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా స్నేహితుల బంధువుల మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ పెరగడం, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే సింహంలో కుంభంలో సంచరించినప్పుడు కొద్దిగా కుటుంబపరమైన చికాకులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే న్యాయ సంబంధం విషయాల్లో కూడా లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 3/9 బుధుడు సంచరించినప్పుడు అనగా మీనంలో మరియు కన్యలో సంచరించినప్పుడు కొద్దిగా వాక్కుపరమైన ఇబ్బందులు, సోదర సోదరి వర్గ చికాకులు మరియు డబ్బు ఖర్చు అధికంగా కావడము మరియు తండ్రి వర్గీయుల సహకారాలు లభించకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే బుధుడు 4/10 అనగా తులలో మరియు మేషంలో సంచరించినప్పుడు వాహన ఖండాలకు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ శుక్రులు ఇద్దరు కూడా కలిసినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అలా వ్యక్తిగత జాతకంలో మీకు తులలో కానీ మేషంలో కానీ బుధుడు ఉండి దాని మీద గోచార బుధుడు వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా ఈ ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దశ కూడా నడిస్తే 100% వాహన గడ్డలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్లు చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ బుధుడు 5/11 కానీ అనగా ఈ యొక్క వృషభంలో కానీ మరియు వృష్టికంలో కానీ సంచరించినప్పుడు మాత్రం విద్యార్థులకు మాటపరమైన ఇబ్బందులు, అలాగే మాట వల్ల సమస్యలు మరియు అలాగే చదువులో మార్కులు తగ్గడం, మెరుడు తగ్గడం, స్నేహితుల ద్వారా మోసపోవడం, అప్పుడప్పుడు వ్యసనాలకు గురవడం, విద్యార్థులు ముఖ్యంగా ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే 6/12 అనగా మిథునంలో కానీ మరియు ధనుసులో కానీ బుధుడు సంచరించినప్పుడు కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు, అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టము, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే అప్పుడప్పుడు కూడా అనుకోని వ్యక్తుల ద్వారా మిమ్మల్ని మోసగించబడి కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయిన శుక్ర భగవానుడు కూడా దోషకారకుడు, పాపి కాబట్టి ఈ యొక్క శుక్రుడు లగ్నంలో 7/7 సంచరించినప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వ్యతిరేకత, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కొద్దిగా అలాగే 2/8 అనగా సింహంలో కానీ మరియు కుంభంలో కానీ సంచరించినప్పుడు కూడా లీగల్ పరమైన లిటికేషన్లు, కుటుంబంలో చికాకులు తాలెత్తే అవకాశం ఉంది. అలాగే 3/9 సంచరించినప్పుడు అనగా కన్యలో కానీ మరియు మీనంలో సంచరించినప్పుడు వాక్కుపరమైన ఇబ్బందులు, సమస్యలు, ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా డబ్బు ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. తండ్రి వారికి బంధువులతో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, ల్యాండ్ పరమైన లిటికేషన్స్, అలాగే చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు తులలో కానీ మేషంలో కానీ సంచరించినప్పుడు వాహన ఖండాలకు పరిపూర్ణంగా గురయ్యే అవకాశం ఉంది. వాహనకారకుడు కూడా శుక్రుడు కావడం, వాహన ఈ 4/9 ఈ లగ్నానికి శుక్రుడే కావడం, ఇట్లాంటి వాటి వల్ల ముఖ్యంగా కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వాహన గండలకు గురయ్యే ప్రమాదం,
బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు, లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా చికాకులు టెన్షన్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలో కానీ వృషభంలో కానీ సంచరించినప్పుడు విద్యార్థులకు విద్యలో ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే మరియు ఈ శుక్రుడు లాభస్థానానికి ఆధిపత్యం వహించడం వల్ల ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎంతో కొంత మీరు బెనిఫిట్ పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క 6లో 12లో శుక్రుడు సంచరించినప్పుడు కొద్దిగా అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం, శత్రు రోగణాధిపతిలో కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైన కుజుడు ఎక్కడ ఉండే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలని అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటకంలో సంచరించినప్పుడు మరియు మకరంలో సంచరించినప్పుడు పరిపూర్ణంగా వివాహ యోగం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ సమయంలో వివాహం చేస్తే 100కు 100% వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. అలాగే సింహంలో కానీ కుంభంలో కానీ సంచరించినప్పుడు కొద్దిగా కుటుంబ అభివృద్ధి, ధనాభివృద్ధి, న్యాయ సంబంధమైన విషయాలు, అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే 3, 9లో అనగా కన్యలో కానీ మరియు మీనంలో కానీ సంచరించినప్పుడు కొద్దిగా వాక్కుపరమైన అభివృద్ధి, సభల్లో బాగా ప్రసంగించగలగడం, సభా సంభాషణ చాతుర్యం బాగా అధికంగా కలిగి ఉండి 10 మందిని మెప్పించగలగడం మరియు నిలవధనం పెంపొందడం, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, ఇట్లాంటి పరిణామాలు జరిగి బాగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే 4లో సంచరించినప్పుడు అనగా తులలో సంచరించినప్పుడు తులలో కానీ అలాగే ఈ యొక్క మేషంలో కానీ సంచరించినప్పుడు పరిపూర్ణంగా భూయోగం కాబట్టి భూములు స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. కొంటే కనుక వాటి యొక్క విలువ పరిపూర్ణంగా పెరిగే అవకాశం ఉంది కదా, సద్వినియోగం చేసుకోగలరు. అలాగే 5లో సంచరించినప్పుడు 11లో సంచరించినప్పుడు కొద్దిగా బాగా లాభాభివృద్ధి మరియు విద్యార్థులకు బాగా మార్కులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు 6లో కానీ 12లో కానీ సంచరించినప్పుడు విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశ ప్రయత్నాలు సఫలీకృతం కావడం, వీసా పాస్పోర్ట్ ఇట్లాంటి తొందరగా మంజూరు అవడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి 6ష్ట మరియు భాగ్యాధిపతి అయిన గురుడు వృషభంలో సంచరిస్తుండడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి మరియు అధికమైనటువంటి ధనాదాయం పెరగడము మరియు బాగా సభల్లో ప్రసంగించగలగడము మరియు వివాహ స్థానాన్ని కూడా గురుడు చూడడం వల్ల తొందరగా వివాహం కానీ వాళ్ళకు తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక తొందరగా వివాహ యోగం ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోగలరు. అలాగే 7వ మరియు 8వ అధిపతి అయిన శని భగవానుడు అష్టమంలో ఉండడం వల్ల న్యాయ సంబంధమైన విషయాల వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో శని యొక్క పాపదృష్టి వల్ల చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కూడా విద్యాస్థానాన్ని శని చూడడం వల్ల స్వల్పంగా చికాకులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే రాహువేమో 9లో కేతు 3లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహుమహదశ అయిపోయి కేతు మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అభ్యంత యోగంగా యోగించి లాభిస్తారు. వాక్కుపరమైన అభివృద్ధి, సభలో బాగా ప్రసంగించగలగడం మరియు నిలబదనం, భాగ్యాభివృద్ధి పెరగడము, తండ్రి తండ్రి వర్గీయుల, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకార పరిపూర్ణంగా ఆరంభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు కాబట్టి ఈ పరిణామాలని మీరు ఇంకా ఎక్కువగా పొందాలనుకుంటే కనుక మంచిగా దైవికమైన బలం పెంపొందించుకుంటే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహుమహదశ మిగిలి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రభావాల వల్ల, దోష ప్రభావాల వల్ల కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మీరు దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం చదువుకోవడం, ఈ యొక్క కందులు మరియు ఉలవలు మంగళవారం బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకు తినిపించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనిని సాధించగలుగుతారు. శుభం.